జమ్మూ కాశ్మీర్లో కాశ్మీరీ పండిట్లపై ఉగ్రవాదుల దురాకతాలు కొనసాగుతున్నాయి. 20 రోజుల వ్యవధిలో ఇద్దరు కాశ్మీరీ పండిట్లను ముష్కరులు కాల్చి చంపారు. వచ్చే నెలలో అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న వేళ వరుసగా కాశ్మీరీ పండిట్ల హత్యలు కలకలం రేపుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరో కాశ్మీరీ పండిట్ను పట్టణం పెట్టుకున్నారు. కుల్గాం జిల్లా గోపాల్పొరాలో 36 ఏళ్ల రజనీ బాల అనే ఉపాధ్యాయురాలిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాల్పుల సమాచారం తెలుసుకున్న భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని ముష్కరుల కోసం వేట ప్రారంభించారు. జమ్మూలోని సాంబా జిల్లాకు చెందిన రజనీ బాల దక్షిణ కశ్మీర్లోని గోపాల్పొరాలో 5 ఏళ్ల నుంచి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమెను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఉగ్రవాదుల చర్య హేయమని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ వేదికగా విమర్శించారు. జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ తీరుపైన ఆయన విమర్శలు గుప్పించారు. ఉపాధ్యాయురాలని ఉగ్రవాదులు కాల్చి చంపడం పట్ల పలువురు ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర నిరసన తెలిపారు. శ్రీనగర్, జమ్మూలో ధర్నాలు నిర్వహించారు. ప్రభుత్వం ఉద్యోగులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మే నెలలో ఇద్దరు కాశ్మీరీ పండిట్లను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ నెల 12న బుద్గాం జిల్లా చదూరా తాలూకాలో రాహుల్ భట్ను తహసీల్దార్ కార్యాలయంలోనే కాల్చి చంపారు. మే నెలలో మొత్తం 7 గురిని ఉగ్రవాదులు బలి తీసుకున్నారు. విధుల్లో ఉన్న 3 పోలీసుల్ని చంపిన ముష్కరులో 4 పౌరుల ప్రాణాలు తీశారు.